సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను మీకు అమేజింగ్ ట్రిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రిక్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రిక్ ఏంటంటే, మీరు పుట్టిన రోజు నుండి ఇప్పటి వరకు ఎన్ని రోజులు గడిచిపోయాయి అనేది మీరు తెలుసుకోవచ్చు. చాలా సింపుల్ ఫ్రెండ్స్. దీనికోసం మనం క్రోమ్ ఓపెన్ చేద్దాం. నేను ఈ సైట్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుండి మీరు ఇక్కడికి రీడైరెక్ట్ అవుతారు. ఫ్రెండ్స్, అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై ఒక చిన్న గివ్వే అయితే నేను ఇస్తాను. ఆ గివ్వే ఏంటంటే, ఈ వీడియోని మీరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక కింద కామెంట్ బాక్స్లో మీ పేటిఎం నెంబర్ అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక నేను 50 likes వచ్చాక నేను ఆ గివ్వే విన్నర్ని నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి అతనికి నేను 15 rupees అయితే పేటిఎం క్యాష్ అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. మీరు ఆ లింక్పై క్లిక్ చేశాక క్రోమ్ బ్రౌజర్ నుండి ఇక్కడికి రీడైరెక్ట్ అవుతారు. తర్వాత నేను దీన్ని డెస్క్టాప్ సైట్లో చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా డెస్క్టాప్ సైట్లో చూసుకోండి. తర్వాత ఇక్కడ మనకు ఒక డేట్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు మీ బర్త్డే డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే నా బర్త్డే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీ డేట్ అండ్ మీ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కింద సెట్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేశాక ఇక్కడ మీకు కింద ఎల్లో కలర్లో లెట్స్ గో అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, చూసుకోవచ్చు ఇక్కడ నేను పుట్టి దాదాపు 7,597 రోజులు అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అప్కమింగ్ మైల్ స్టోన్స్ అంటే, ఇది కంప్లీట్ కావడానికి 7,777 రోజులు కంప్లీట్ కావడానికి మనకు ఇక్కడ చూసుకోవచ్చు 7th February 2020 ఉంది. అలాగే 10,000 డేట్ కంప్లీట్ అవ్వడానికి ఇక్కడ మనకు 10 March 2026 అనేది ఇక్కడ చూపిస్తుంది. ఫ్రెండ్స్, దీన్ని మనం ఇక్కడ 7777 డేస్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని మనం రిమైండర్గా పెట్టుకోవాలంటే ఇక్కడ మీకు ఫస్ట్ ఇయర్లో కలర్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేశాక నెక్స్ట్ ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనము అది ఏ రోజు అయితే రిమైండర్ అవుతుందో ఆ డేట్ అనేది సెట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీ ఇమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాలి. ఆ ఇమెయిల్ అడ్రస్కి మీకు ఆ పర్టికులర్ డేట్ నాడు మీకు ఆ ఇమెయిల్ వస్తుంది. అప్పుడు మీరు దాన్ని మీ స్టాటస్గా అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు ఇచ్చేసాక ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేశాక మీకు అదే పర్టికులర్ డేట్ నాడు మీరు పుట్టి 7777 డేట్ కంప్లీట్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు పుట్టిన డేట్ నుండి ఎన్ని రోజులు గడిచిపోయాయో ఈజీగా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఈ గివ్వేలో మీరు కూడా పార్టిసిపేట్ అవ్వాలంటే నేను చెప్పిన విధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో మీ పేటిఎం నెంబర్ని కామెంట్ చేస్తే నేను 10 to 15 పేటిఎం క్యాష్ అయితే మీకు ఖచ్చితంగా ఇస్తాను. ఇందులో మీరు ఖచ్చితంగా విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, జై హింద్.